బ్యాక్ ఏపీలో సర్పంచ్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దపాడు మండలం వీరమగుట్ట సర్పంచ్ ఉప ఎన్నికలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ కేంద్రం వద్ద బాహాబాహీగా దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఏపీలో సర్పంచ్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దపాడు మండలం వీరమగుట్ట సర్పంచ్ ఉప ఎన్నికలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ కేంద్రం వద్ద బాహీవాహికి దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ అందిస్తారు. భార్గవ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎన్నికల్లో ఘర్షణ ఉధృత దారితీసింది. ఈ రోజు ఉదయం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చిత్తరేని ప్రభాకర్ గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా అటు అధికార పార్టీకి చెందిన వారు కానీ పోలీసులు కానీ అడ్డుకున్నారు. పోలింగ్ రోజు ఎటువంటి ప్రచారాలు జరగకూడదు, అలాగే గ్రామంలో 144 సెక్షన్ ఉంది, బయట వ్యక్తులు రాకూడదు అంటూ ఆంక్షలు విధించారు. అయితే కాసేపటికే వైసీపీకి చెందినటువంటి శ్రేణులు కూడా గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఉండడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నేతలను మమ్మల్ని నిలువరించి వైసీపీ అధికార పార్టీ అని చెప్పి వారిని గ్రామంలోకి అనుమతిస్తున్నారా అంటూ కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కూడా పరస్పరం వాగ్వివాదం చోటు చేసుకుని అది ఘర్షణకు తావివ్వడంతో ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు తోపులాటకు చేసుకుని పూర్తిగా కూడా ఘర్షణ వాతావరణంకు తెరలేపారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు సైతం అప్పటికే ముందస్తుగానే భారీగా మోహరించి ఉండడంతో వారిని నిలువరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఎప్పటికీ కూడా ఇరు పార్టీల శ్రేణులు కూడా ఆగకపోవడంతో డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ వారినిపై పార్టీ కూడా జిలిపించి వారిని నిలువరించి అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఎన్నికలైతే పోలింగ్ అయితే సజావుగా కొనసాగుతుంది. ఎవరు కూడా పోలింగ్ కేంద్రం వద్దకు బయట వ్యక్తులు రాకుండా గ్రామంలో కూడా రాకుండా పోలీసులు గట్టి పహారైతే కాస్తున్నారు. మొత్తం దెందులూరు నియోజకవర్గం ఎప్పటికీ కూడా సమస్యాత్మకమైనటువంటి ఈ గ్రామం కాగా ఈ రోజు ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి వీరమ్మకుంట గ్రామంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ చనిపోవడంతో ఈ రోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ మర్రాపు వెంకటకృష్ణారావు మరణించడం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ ఇరు పార్టీలు కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ఎన్నికలనైతే నడిపిస్తున్నాయి. అటు వైసీపీ మద్దతుతో మారడాని వెంకట సోమేశ్వరరావు పోటీ చేస్తుండగా టీడీపీ మద్దతుతో మారడాని నాగబాబు ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు ఇక్కడ పోటీ చేస్తుండటంతో ఇరు పార్టీల వారు కూడా బాహాబాహీగా తలపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గౌతమి. ఓకే రైట్, థ్యాంక్ యూ భార్గవ్.